నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అద్భుతమైన హోమియో వైద్యం అందిస్తున్నామండి. సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలర్జీ. ఎలర్జీ అంటే ఏమిటి, ఎలర్జీలో నుంచి వచ్చే దుష్ఫలితాలు, కానీ ఎలర్జీని మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోకుండా విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే, అంటే ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, అది వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మేబీ, మనం తీసుకోకపోతే, దాన్ని ప్రాపర్గా మనం డయాగ్నోస్ చేసుకోకపోతే, కొంతమంది కొన్ని ఎలర్జీస్ అనేవి స్వల్పకాలికంగా ఉన్నా అవి దీర్ఘకాలికంగా మారిపోయి అంటే క్రానిక్ అయిపోవటం, అక్కడి నుంచి కొంతమందిలో కొన్ని ఆర్గాన్స్ అంటే లోపల ఏవైతే అవయవాలు ఉంటాయో వాటి మీద కూడా ఈ ఎలర్జీ యొక్క ప్రభావం చూపించడం అనేది జనరల్గా కొన్ని కండిషన్స్లో కొంతమంది పేషెంట్స్లో జనరల్గా మనం చూస్తూ ఉన్నాం డే టు డే ప్రాక్టీస్లో. సో జనరల్గా ఎలర్జీ అంటే ఏమిటి అనే క్వశ్చన్, కామన్గా క్వశ్చన్ అనేది మనకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. సో ఎలర్జీ అంటే ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్, అంటే పేషెంట్ యొక్క బాడీ అనేది బాగా ఎక్కువగా రియాక్ట్ అవ్వటం, అతనికి ఏదైనా పడని ఫుడ్ కానీ, లేదంటే అతను ఏదైనా అనుకోకుండా బయట చల్లటి ఎన్విరాన్మెంట్ కానీ, లేదంటే ఏదైనా అతను బాడీ ఏదైతే సెన్సిటివ్గా ఉంటుందో, అతని బాడీ ఏదైతే ఎక్కువగా రియాక్ట్ అవుతుందో, ఆ రియాక్ట్ అయిన ఆబ్జెక్ట్ని, ఆ రియాక్ట్ అయిన సబ్స్టెన్స్ని మనం ఒకసారి ఎక్స్పోజ్ అయితే అక్కడ నుంచి మనకి కొంతమంది ఇండివిజువల్స్లో తుమ్ములు రావటం, దగ్గు రావటం, జలుబు రావటం, ముక్కులమంటే నీళ్లు కారిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అది ఎటువంటి ఎలర్జీ అయినా అవనివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిలో డస్ట్ ఎలర్జీ అని చెప్తూ ఉంటాం. డస్ట్ ఎలర్జీ అంటే వాళ్ళు బయటకు వెళ్ళగానే రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళి లోపలికి వెళ్ళగానే ఆ రేణువులు ఏవైతే పార్టికల్స్ ఉంటాయో మనకు అనుకోకుండా మన ముక్కులో కానీ లేకపోతే ఒకసారి మన నోట్లో కానీ వెళ్ళగానే బాడీ అనేది రియాక్ట్ అయిపోవటం, అక్కడ నుంచి అది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, ఏదైతే మన బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి మనల్ని కాపాడాల్సింది ఉంటుందో, మన ఏవైతే మన యాంటీజెన్స్, మన యాంటీబాడీస్ మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సినవి ఉంటాయో, అవి ప్రొటెక్ట్ చేయకుండా ఆ ఇమ్యూనిటీ అనేది మన మీద పాజిటివ్ వేలో మనల్ని కాపాడాల్సింది పోయి అది నెగిటివ్ వేలో మన బాడీ మీదే తిరగబడటం వల్ల మనకి ఎలర్జీ అనేది రావటం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి ఎలర్జీ రియాక్షన్స్ మనకి డెఫినెట్గా డిఫరెంట్ ఇండివిజువల్స్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అంటే అది చిన్నపిల్లల్లో అయినా యంగ్, అంటే మరీ చిన్నపిల్లల్లో, కిడ్స్ ఇన్ఫాంట్స్లో అయినా అవనివ్వండి, లేదంటే యంగ్ బాయ్స్లో, అడల్ట్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అది ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా కొంతమంది ఎలర్జీ యొక్క ప్రభావంతో కొన్ని ఏళ్ల తరబడి అలాగే ఏదో బాధపడుతూ దానికి ఏదో అక్కడికక్కడ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదా అక్కడికక్కడ ఏదైనా మెడిసిన్ వాడుకోవడం, తగ్గిపోయింది కదా అని మళ్ళీ మానేసి మళ్ళీ కొత్త ట్రీట్మెంట్కి వెళ్ళిపోవటం అనేది జనరల్గా, లేదంటే డాక్టర్ని చేంజ్ చేయటం, లేకపోతే కొంతమంది తగ్గలేదు కదా అని సిస్టమ్ను మార్చేయటం జనరల్గా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా మనం పేషెంట్స్లో చూస్తూ ఉంటామండి. సో ఇలా కాకుండా అది ఎలర్జీ అని కానీ జనరల్గా వాళ్ళకి ఏ ఎలర్జీ ఉంది, కొంతమందిలో ఏంటంటే ఏదైనా ఇంట్లో ఏమైనా తాలింపులు, లేదంటే కిచెన్లో ఏమైనా వండినా, లేదంటే హౌస్లో ఏమైనా డస్టింగ్, అది బూజులు ఏమైనా దులిపినా ఇమీడియట్గా తుమ్ములు వచ్చేయటం, ముక్కంతా ఇచ్చింగ్ సెన్సేషన్ బాగా ఎర్రగా, కళ్ళు ఎర్రగా అయిపోవటం, కళ్ళమట ముక్కులమట నీళ్లు కంటిన్యూస్గా కారిపోవటం, అంటే లాక్రిమేషన్ అంటూ ఉంటాం, అలాగే కంటిన్యూస్గా ఒక 10 నుంచి 20 కొంతమంది 50 తుమ్ములు అవి తుమ్మేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో సిమ్టమాటిక్గా అక్కడికి ఆ ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని మానేస్తూ ఉంటారు. దీంట్లో మనం మెయిన్గా ఇవాల్యుయేట్ చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డస్ట్ ఎలర్జీ పేషెంట్ని తీసుకుంటే హెచ్బిటీసీ, డిసిఎస్ఆర్, దాంతోపాటు బ్లడ్లో ఈస్నోఫిల్ కణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలర్జీకి సంబంధించిన యాంటీబాడీస్, ఐజీఈ యాంటీబాడీస్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎలా ఉన్నాయి మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ, తద్వారా మనం పేషెంట్ ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇమ్యూనిటీ ఏదైతే మనల్ని కాపాడాల్సిన ఇమ్యూనిటీ మనల్ని కాపాడకుండా మన మీద తిరగబడుతుందో, ఆ ఇమ్యూనిటీని మనం ఎలా పెంచుకోవాలనేది మనం ప్రాపర్గా మనం బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్, బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మన హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తే, అది ఎటువంటి ఎలర్జీ అయినా మనం విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీర్ఘకాలికంగా ఆ యొక్క దుష్ఫలితాలు బారిన పడకుండా మనం విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవడానికి అయితే 100% హోమియోపతి ద్వారా చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉందని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఇట్లాంటి ఎలర్జీల్లో ఏంటంటే కొంతమందికి ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కొంతమందిలో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో జనరల్గా ప్రోటీన్స్లో మనం తీసుకుంటే యానిమల్, అదే మనం మీట్లో తీసుకుంటే రెడ్ మీట్లు కొంతమందిలో, కొంతమంది వైట్ మీట్లో, కొంతమంది సీ ఫుడ్స్ బాగా విపరీతమైన ఎలర్జీ ఉంటుంది. సో పర్వాలేదు కదా అని ఏదైనా క్రేవింగ్ వచ్చినప్పుడు వాళ్ళు తింటే దానికి తగ్గట్టుగా వాళ్ళ బాడీ అంతా అర్టికెరియల్ రియాక్షన్స్, అంటే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేయటం, బాగా ఎర్రగా అయిపోవటం, బాగా ఒళ్ళంతా బ్లషింగ్ అని చెప్తుంటా, అంటే వేడి ఆవిర్లు, హాట్ ఫ్లషెస్ అవి బాడీలో నుంచి బయటకు వచ్చేయడం, బాగా దుర్ద మంటతో కూడా అప్పటికప్పుడు క్లినిక్కి రావటం అనేది జనరల్గా పేషెంట్స్లో డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి అర్టికెరియా పేషెంట్స్లో కానీ, అది ఒకవేళ మనం డస్ట్ ఎలర్జీ, ఇందాక నేను చెప్పినట్టు ఎలర్జిక్ రైనటిస్ అని చెప్తుంటాం,
సో ఇవన్నీ ఏంటంటే మనకి అక్యూట్ సబ్ అక్యూట్ క్రానిక్ ఫేజ్గా మనం మూడు స్టేజెస్లో మనం డివైడ్ చేయబడినాయి. సో అక్యూట్ ఫేజ్లో ఏంటంటే అది స్వల్పకాలికంగా విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 7 to 10 days మనకి ఈ లక్షణాలు అనేవి మనకి కనిపిస్తుంటే మనం ట్రీట్మెంట్ తీసుకుందా తగ్గిపోతుంటుంది. మళ్ళీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఏమైనా కోమార్బిడ్ ఇల్నెస్ కానీ లేదంటే పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఇలా హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఎలర్జిక్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎలర్జీ అనేది తిరగబట్టడం జనరల్గా జరుగుతుంటుంది. సో అలా కాకుండా ఏదో ఒక 15-20 రోజులు లేదంటే ఒక 1-2 నెలలు వాడి మానేయటం అనేది కాకుండా మొత్తం ప్రాపర్గా మళ్ళీ ఏదైనా అతను ఆ ఎలర్జిక్ ఫుడ్ తిన్నా మళ్ళీ అతనికి ఆ కంప్లైంట్స్ రాకుండా ఉన్నంతకాలం ఒక 4-5 నెలల పాటు రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వీటికి మనం రికరెంట్గా అటాక్స్ అనేవి పేషెంట్ మీద లేకుండా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మొత్తం ఆ ఎలర్జీని తగ్గించుకోవడానికి అది ఎటువంటి ఎలర్జీ అయినా తగ్గించుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుందండి. సో ఇట్లాంటి ఎలర్జీ కండిషన్స్లో ఏంటంటే కొంతమందిలో మనం చూస్తుంటాం కొంతమంది ఏదైనా తినగానే స్పృహ తప్పి ఒక 5-10 నిమిషాల్లో స్పృహ తప్పడిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ అంటే జనరల్గా ఈసోఫాగస్ ఏదైతే అన్నం ఆగి ఉంటుందో దాంట్లో కూడా లోపల మనకి బాగా వాపులాగా రావటం, ఊపిరి అందకుండా బ్రాంకోస్పాజం అని చెప్తుంటాం, కొంతమంది ఊపిరి ఆడకుండా మనకి ట్రైకి అంత లోపల అర్థికెరియల్ ర్యాషెస్ లాగా వచ్చేయటం, కొంతమంది ఇమీడియట్గా పడిపోవటం, హెడ్ ఏక్ ఫెయింట్ అయిపోవటం అనేది కూడా జనరల్గా చూస్తూ ఉంటాను. కొంతమంది ఏదైతే ఈ బాడీ మీద ర్యాషెస్ అవి రావటం, కొంతమంది బాగా కొంత అంటే 100 మంది మనం పేషెంట్స్లో తీసుకుంటే ఒక 4 to 5 మెంబర్స్లో చాలా సీరియస్ బ్లడ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయండి. కానీ వీటిని కూడా మనం వితిన ప్రాపర్ ఆఫ్ టైం మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మన కాన్స్టిట్యూషనల్ వైజ్ మన జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ఏదైతే మెడిసిన్ ఇస్తామో వితిన్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ నుంచి అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకురావడానికి ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అండి.